ఈసారి ఇద్దరు రాజులు పోటీ చేస్తారు కదా, కేకే రాజు గారు, కృష్ణ రాజు గారు. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగింది, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది ఉత్తర నియోజకవర్గం? అంటే పోయిన గత 5 నెలల తర్వాత 5 సంవత్సరాల తర్వాత కేకే రాజు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయన కొద్ది మంచి పనులు చేశాడు. ఓడిపోయిన కేకే రాజు గారు అంటే కొద్ది రోడ్లు వేయించడం, చిన్న చిన్న ట్యాప్లు వేయించడం, వీధి రోడ్లు అన్ని కాలువలు డ్రైనేజ్ అన్ని బాగా చేయించారు. కొద్ది కమిటీలు డెవలప్ చేశారు. ఆయన ఆయన ఓడిపోయినా క్యాండిడేట్ కాకపోయిన ఇప్పుడు ప్రెసిడెంట్ క్యాంట్లో కూడా మరి ఆయనకు ఆయన వస్తే ఒకసారి అవకాశం ఇద్దాం చూస్తున్నాం మేము మా ఏరియా నుంచి. మా ఏరియా కప్పల నుంచి చూస్తున్నాం, కప్పల జగజ్ మా ఏరియా నుంచి. కేకే రాజు ఆయన వ్యక్తిగత మంచోడే, పిలుస్తూ పలుకుతాడు, వ్యక్తిగత మిమ్మల్ని పనులు చేస్తారు కూడా ఆయన. అది పార్టీ పరం కాకపోయినా ఆయన పనులు చేసి వచ్చాడు ఆయన. అది ప్రజలతో సమస్యస్తాడు, మన క్లోజ్గా ఉంటాడు ఆయన, ఏంటి కూర్చుంటాడు, అక్కడ గంట మాట్లాడతాడు, సమస్య ఉంటే రాసుకుని వెళ్తారు, అంటే మనకి స్పందిస్తారు. ఇంటింటికి వస్తుంటారు, ఇంటింటికి వస్తుంటారు. ఎలా ఉంది మీ కొండ ప్రాంతం అంతా డెవలప్ చేశారు ఆయన? బాగా చేశారండి, బాగా చేశారు. రీసెంట్గా ఈ రీసెంట్గా ఈ మాత్రం 3 మంత్స్లో బాగా చేశారు. కంప్యూటర్లు ఇప్పుడు ఇప్పుడుగా కంప్యూటర్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి కూడా ఆయన ఆయన ఉండబోవచ్చు ఏదవచ్చు అది సంథింగ్ అది డెవలప్ అవుతుంది. ఇది ఎలా ఉంది ఈసారి ఎవరు గెలుస్తారండి? సార్ వైఎస్ రావచ్చు అండి, మాకు జగన్ రావచ్చు. కేకే రాజు గెలుస్తారండి. మస్తు సార్ మరి ఆయన సార్ మనకి ఐడియా లేదు, ఐడియా లేదు. అది అంటే పార్టీ పరం కాకపోయినా మేము కేకే రాజు గారు చేస్తాను సార్. రాజులు పోటీ చేస్తారు కదా, ఇద్దరు రాజులు పోటీ చేస్తాను. ఈసారి మాత్రం కేకే రాజు ఏడు కనపడమండి, ఎందుకంటే బీజేపీ తొలి నమ్మకం లేదండి. తొలిగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు బీజేపీ ఇటు ఒకటి అయ్యారు, మళ్ళీ ఇటు ఆడిని మళ్ళీ చంద్రబాబు నాయుడు అనమాట బీజేపీ వాళ్ళు ఏట తిట్టడము చేయడము మోలీలు అన్నీ చేశాడు, మళ్ళీ బీజేపీలోనే మళ్ళీ కలిశాడండి. అందుకని జనాలేనా ఈసారి అదే ఇటమే ఇటమే నమ్మేదే లేదండి. మీకేమైంది, మీకు మంచి చేశారు లేదా? మాకు మా బీజేపీ అయితే మంచి లేదండి, ఈడ చంద్రబాబు నాయుడు అయితే అసలే మంచి లేదండి. ఇస్తామన్నాడు కానీ మరి ఇవ్వలేదండి. ఇక్కడ కేకే రాజు ఎందుకు వెళ్ళాలి? కేకే రాజు వస్తాడండి, ఎందుకంటే తొలి బీజేపీ మోసం చేసింది కదా, బీజేపీకే తొలి అందులోనే దూరాడు కదా, మరి తెలియదేశంలోనా తెలియదేశంలో దూరం మళ్ళీ వాళ్ళలోనే వాళ్ళకే మళ్ళీ తిట్టుకోలేదు, తిట్టుకోండి మళ్ళీ. కేకే రాజు కేకే రాజు మంచి వ్యక్తి అండి,